పట్టణ ప్రజలకు మా కార్యక్రమం ఏదైనా కూడా మాకు సహకరిస్తూ మా వాయిస్ ని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నటువంటి మీడియా సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. గత సంవత్సరం నుంచి మమ్మల్ని జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు. మాకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము చేసేటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి పనులను కూడా వారు చూస్తూనే ఉన్నారు. మరి మేము గెలిచిన నాటి నుంచి గెలిచిన కొత్తలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పట్టణం మొత్తం కూడా అవగాహన వచ్చేలాగా ఒక సదవకాశాన్ని పట్టణ ప్రగతి పేరుతో మాకు అందించడం జరిగింది. మరి సిటీ మొత్తంలోని 48 వార్డులలో మేము కానీ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు మరి గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఎంతో చక్కగా పనిచేశారు. ప్రతి ఒక్క వార్డులో కూడా శానిటేషన్ పరంగా పరిశుద్ధ్య పరంగా కూడా అంతా క్లీన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఓపెన్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో సిటీ మొత్తం కూడా క్లీన్ చేయడం జరిగింది. పట్టణ ప్రగతి జరిగినటువంటి మొదటి దశ మరియు రెండవ దశలో మరి కొత్తగా ఏర్పడినటువంటి మా కౌన్సిల్ సభ్యులు యంగ్ అండ్ ఎనర్జెటిక్ యాక్టివ్ టీమ్ ఉంది. కొత్తగా వచ్చినా కూడా యువత ఎంతో ఉత్సాహంతో ఆసక్తిగా అందరూ కూడా ప్రతి ఒక్కరు 48 వార్డుల కౌన్సిల్ సభ్యులు కూడా పనిచేయడం జరిగింది ప్రజల కోసం పట్టణం కోసం. మరి ఈ సందర్భంగా అంత గొప్ప సదవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి యువతకి ఒక మంచి అవకాశం ఇస్తూ యువత యొక్క ఆధునిక భావాలు పట్టణ అభివృద్ధికి ఎంతో దోహదపడతాయి, ఒక మంచి పూలవాడను వేస్తాయనే ఉద్దేశంతో మాకు ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మరీ ముఖ్యంగా కౌన్సిల్లో కూడా చాలా మట్టుకు చూస్తే యువతనే కనిపిస్తున్నారు. కొత్తగా వచ్చినా కూడా ఎంతో యాక్టివ్గా పనిచేసే యువత. మరి మాకందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈ సంవత్సరం నుంచి కూడా మరి గతంలో జగిత్యాల పట్టణం ఏ విధంగా ఉంది, ఎలాంటి అభివృద్ధిలో ఉంది కూడా ప్రజలందరూ చూస్తున్నారు. అస్తవ్యస్తంగా మారినటువంటి డ్రైనేజీలు, ఒక లెవలింగ్ లేకుండా ఉన్నటువంటి డ్రైనేజీలు, అలాంటి స్థితిలో ఉంది. మరి మేము వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశామనేది తెలుస్తుంది. మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కళ కోరిక మరి ప్రతి ఒక్క మనటువంటి పవిత్ర స్థలాలు వైకుంఠ ధామాల్ని అభివృద్ధి చేయడం, మరి జగిత్యాల పట్టణంలో గతంలో ఏ నాయకులు కూడా ఏ ప్రభుత్వం కూడా శ్మశాన వాటికను పట్టించుకున్న పాపన పోలేదు. మరి మేము వచ్చిన తర్వాతనే శ్మశాన వాటికలకు స్పెషల్గా ఫండ్ పెడుతూ మరీ ముఖ్యంగా మౌలిక సదుపాయాలతో పాటు పచ్చదనంతో కలకడలాడే విధంగా కూడా వాటిని తీర్చిదిద్దడం జరుగుతుంది. మీరు చూస్తున్నటువంటి అయితే చింతకుంట శ్మశాన వాటికలో 70 లక్షలతో కూడా అభివృద్ధి పనులు జరిగి ఉన్నాయి. చక్కగా ఇల్లు లేని వాళ్ళు, రెంటుకుండే వాళ్ళు మరి అక్కడ వచ్చి దహన సంస్కారాలు చేసుకున్న తర్వాత ఉండడానికి, వారు ఉండడానికి రూములు అలాగే కిచెన్లు, మరి అక్కడ దహన సంస్కారాల కంటే ముందు మరి డెడ్ బాడీని యొక్క స్టోరేజ్ చేసుకోవడానికి ఇల్లు లేని వారు అయితే ఎవరైతే ఉంటారో అక్కడ ఒక మార్చరీ రూమ్, యాస్ కలెక్షన్ రూమ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మోదీ శ్మశాన వాటికలు, ఇవన్నీ పెద్ద శ్మశాన వాటికలు. అలాగే ఉప్పర్పేట గ్రేవ్యార్డ్, తులసీనగర్ గ్రేవ్యార్డ్, మరి గిలగడ్డలో ఉన్నటువంటి 2 గ్రేవ్యార్డులు, కల్లపల్లి ఎస్సీ గ్రేవ్యార్డ్, బీసీ గ్రేవ్యార్డ్, మరి టిఆర్ నగర్ గ్రేవ్యార్డ్స్, అక్కడ ఉన్నటువంటి ఉస్మాన్పురా గ్రేవ్యార్డ్, హజారీ గ్రేవ్యార్డ్, మోచీ బజార్ గ్రేవ్యార్డ్, జాంబాగ్ గ్రేవ్యార్డ్, మరి క్రిస్టియన్స్ కోసం మిషన్ కాంపౌండ్లో గ్రేవ్యార్డ్, ఇలా ప్రతి ఒక్కటి అటు వైకుంఠ ధామాలను, ఇటు క్రిస్టియన్ల కోసం వారికి గ్రేవ్యార్డ్స్, మరియు మన మైనారిటీ సోదరులకి వీళ్ళకి కూడా గ్రేవ్యార్డ్స్, ప్రతి ఒక్క వర్గానికి కూడా ఎవరికి ఎక్కడ లోటుపాట్లు లేకుండా కూడా ప్రతి ఒక్క గ్రేవ్యార్డ్కి ఫండ్స్ను కేటాయించుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా మరి ఇంతకుముందు జగిత్యాల పట్టణంలో గౌరవ మున్సిపల్ డైరెక్టర్ గారు అడ్మినిస్ట్రేటర్ వారి ఇచ్చిన సూచనల మేరకు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా శ్మశాన వాటికల్లో దింపుడు కళ్యం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అటు పచ్చదనం, ఇటు పరిశుభ్రత ఆహ్లాదకరంగా ఉండేలాగా, ఇటు పరిశుభ్రంగా ఉండేలాగా కూడా శ్మశాన వాటికలు తీర్చిదిద్దేలాగా కూడా మేము ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకొని పెట్టి ఉన్నాము. దాని విధంగానే కూడా పనులు కొనసాగుతున్నాయి. అలాగే మరి పట్టణంలో ఇంతకు ముందు ఇప్పుడు కూడా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఒకటే పార్క్ ఉండేది,
మరి మేము వచ్చిన తర్వాత వారు ఏర్పాటు చేసినటువంటి జిమ్ ఎక్విప్మెంట్ కూడా ఎంత క్వాలిటీ ఉన్నాయో మా మీడియా సోదరులు కూడా చూసి ఉన్నారు. మరి ఆ రోటరీ పార్క్ కూడా డెఫినెట్గా ఇంకా ఆధునికంగా ఒక మంచి చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్తోని ల్యాండ్స్కేపింగ్తోని మంచిగా ఆహ్లాదంగా ఉన్నటువంటి మొక్కలతోని అలాగే మంచి స్టాండర్డ్గా ఉన్నటువంటి ఓపెన్ జిమ్ కూడా అక్కడ ఏర్పాటు చేసుకొని తొందరలోనే ప్రజలకు అందుబాటులో కూడా తీసుకొని వస్తాం. యాదాద్రి ప్లాంటేషన్ యాదాద్రి ఫారెస్ట్ని కూడా ఏర్పాటు చేసుకొని ఉన్నాం. అక్కడ డ్రిప్ సిస్టమ్ కూడా అరేంజ్ చేసి ఉన్నాం. మీరు వెళ్తే ఇప్పుడు అక్కడ చూడొచ్చు. అక్కడ మొక్కలకు నీరందించే విధంగా డ్రిప్ ఇరిగేషన్ని కూడా ప్రారంభించడం జరిగింది. మరి అదేవిధంగా దరూర్ క్యాంప్ ఏరియాలో అద్భుతంగా ఉన్నటువంటి ఒక ట్రీ పార్క్తో పాటు చిల్డ్రన్ పార్క్ను కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభమవుతున్నాయి. మరి అదేవిధంగా అక్కడనే మొన్ననే రీసెంట్గా అమరవీరుల స్థూపాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అమరవీరుల స్థూపంతో పాటు చుట్టూ మరి మన పట్టణ ప్రజలు కుటుంబంతో వెళ్ళి ఆహ్లాదంగా అక్కడ గడపడానికి పార్క్, చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్, అలాగే ఓపెన్ జిమ్, మరియు ఒక ఫుడ్ కోర్ట్ని, ఇలా ఒక ప్రతి ఒక్క కాంపోనెంట్ని కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఒక కోటి రూపాయల వ్యయంతో. మరి ఇలాగే చింతకుంట దగ్గర కూడా, చింతకుంట ఇంతకుముందు ఎంత అధ్వాన స్థితిలో ఉంది కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మరి మేము వచ్చిన తర్వాతనే గౌరవ సంజయ్ అన్న గారు ప్రత్యేక దృష్టి సారించి అదొక మినీ ట్యాంక్ బండ్ లాగా బతుకమ్మ గార్డెన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కడ తొందరలోనే 25 లక్షల రూపాయల వ్యయంతో ఒక పార్క్ను కూడా అభివృద్ధి చేసుకుని ఓపెన్ జిమ్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలా చూస్తూ పోతూ ఉంటే దరూర్ దగ్గర ఇంకొక పార్క్, టిఆర్ నగర్లో 50 లక్షల రూపాయల వ్యయంతో ఇంకొక పార్క్, ఇలా పార్కులన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకుంటూ ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావడానికి కౌన్సిల్లోంచి ఫండ్ కూడా కేటాయించడం జరిగింది. మరి ముఖ్యంగా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే దిశగా పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం కూడా చేసుకోవడం జరిగింది. 8 పబ్లిక్ టాయిలెట్లు, అలాగే 2 సులభ్ కాంప్లెక్స్లు కూడా మరి అవి కొన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఓపెనింగ్కి సిద్ధంగా ఉన్నాయి. అలాగే మరి పారిశుద్ధ్యపరమైన సేవలు మెరుగుపడే విధంగా మా కౌన్సిల్ ఫామ్ అయిన కొద్ది కాలంలోనే ఒక 12 స్వచ్ఛ ఆటోలను, 6 ట్రాక్టర్లను, ఒక జేసీబీని కూడా తీసుకోవడం జరిగింది. అలాగే కొత్తగా ఒక 20 ఆటోలకు కూడా మేము శాంక్షన్ తీసుకున్నాము. ఒక 15 ఆటోలు వచ్చి ఉన్నాయి, ఇంకొక 5 ఆటోలు రావాల్సి ఉంది. డెఫినెట్గా తొందరలోనే కూడా పట్టణంలోని ఏ వార్డులకైతే కొంత వేకెన్సీ ఉందా అంటే కొంత పారిశుద్ధ్య సేవలు కొంత లేట్ అవుతున్నాయి, ఆలస్యం అవుతున్నాయి, రిపేర్ ఆటల వల్ల ఉన్నాయో వాటి కేటాయించడం జరుగుతుంది. అలాగే మరి ఇంత పెద్ద పట్టణం, మరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్గా ఉంది, 125,000 పైచిలుకు జనాభా ఉన్నటువంటి పట్టణానికి ఒక పెద్ద స్వీపింగ్ మిషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి వర్కర్స్ కంటే స్వీపింగ్ మిషన్తో చేస్తే ఈజీగా పని అవుతుంది. అలాగే ఆ వర్కర్స్ని ఇంకా పారిశుద్ధ్య సేవలు మెరుగుపడడానికి వార్డులలోకి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్ పాయింట్ దంపియాడ్ ఏదైతే ఉందో, ఇంతకుముందు నల్లగుట్ట ఉండేది, ఇప్పుడు నర్సింగాపూర్లో 10 ఎకరాలు మనకు గౌరవ కలెక్టర్ గారు అక్కడ కేటాయించడం జరిగింది. అక్కడ డంపియాడ్ ఏర్పాటు చేసుకొని ఉన్నాం. మరి ఇంతకుముందు 5 కిలోమీటర్లు ఉండేది, ఇప్పుడు 13 కిలోమీటర్లు రాను పూర్ణ అయితే 26 కిలోమీటర్లు అయింది డంపియాడ్. మరి దానికోసం కొంత లేట్ అవుతుంది, మా పారిశుద్ధ్య ఆటోలు అక్కడికి వెళ్ళి రావడానికి కొంత సేపటి లేట్ అవుతున్నాయని ఒక ఇంటర్మీడియట్ పాయింట్ కూడా ఏర్పాటు చేసుకొని అక్కడనే డంప్ కలెక్షన్ అయ్యే విధంగా కూడా చేసుకొని ఉన్నాము. గౌరవ కలెక్టర్ గారిని కూడా డంప్ ఇంటర్మీడియట్ పాయింట్ కోసం ఒక సైట్ కూడా అడగడం జరిగింది. మరి దానికోసం ఒక టిప్పర్ కూడా శాంక్షన్ చేసుకొని ఉన్నాం, తొందరలోనే అది కూడా వస్తుంది. మరి పట్టణంలో దోమల మీద కొంత ఎక్కువగా ఉంది. మేము కౌన్సిల్ ఫామ్ అయిన తర్వాత మరి గతంలో ఫాగింగ్ మిషన్స్ ఎన్నిసార్లు వచ్చాయో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మరి కౌన్సిల్ ఫామ్ అయిన తర్వాత కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాము. మ్యాక్సిమం వీలైనంత ఎక్కువ సార్లు ఫాగింగ్ మిషన్స్ వస్తున్నాయి. అది కాకుండా ఇంకా ఎఫెక్టివ్గా ఉండడానికి మస్కిటో స్ప్రేని కూడా మేము ప్రతి ఒక్క వార్డులో చేయడానికి పారిశుద్ధ్య సిబ్బంది కూడా చెప్పి ఉన్నాము. ప్రతి ఒక్క వార్డులో కూడా చేయాలని చాలా వరకు వార్డులు చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉండడానికి 2 ఫాగింగ్ మిషన్స్ని కూడా ఎక్స్ట్రా తీసుకోవడం జరిగింది. మరి ఈ కౌన్సిల్లో ఇంకా మస్కిటోలు దోమల బెడద తగ్గించడానికి ఇంకా అయితే ఎఫెక్టివ్గా ఉండడానికి ప్రతి ఒక్క ఇంటికి పట్టణంలో ఉన్నటువంటి 23,500 ఇళ్లలోని ప్రతి ఒక్క ఇంటికి ఎన్ని సెప్టిక్ ట్యాంకులు అయితే ఉన్నాయో ఆ సెప్టిక్ ట్యాంకుల అవుట్లెట్లకి మస్కిటో నెట్లు కట్టే విధంగా కూడా ఈరోజు ఈ కౌన్సిల్ మీటింగ్లో పెట్టుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా మరి మన పట్టణంలోని మార్కెట్లకు వస్తే మరి ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నారు మార్కెట్ల గురించి. మరి కౌన్సిల్ ఫామ్ అయిన తర్వాత కూడా మరీ ముఖ్యంగా చూసుకున్నటువంటి అయితే ఎంతో పెద్ద
బాధ మన మీదకి వచ్చి పడింది కరోనా రూపంలో ప్రపంచమంతా వానికి ఇచ్చేది అది ఎలా ఉంటుందో తెలియదు దాని సింప్టమ్స్ ఏంటో తెలియదు ఏంటో తెలియని ఒక పరిస్థితి మరి అలాంటి ఒక పరిస్థితిలో కూడా మేము కౌన్సిల్ ఫామ్ అయిన 40 45 రోజుల్లోనే ఇది రావడం అయినా కూడా సరే మరి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పట్టణం మొత్తం కూడా అతి పెద్ద వెహికల్ తో శానిటైజేషన్ స్ప్రే చేపించింది కూడా మన జగిత్యాల పట్టణం మొట్టమొదటిసారిగా మరి అలా రెండు సార్లు స్ప్రే చేపించాము మరి అలాగే పట్టణంలోని వివిధ వార్డులు 48 వార్డులలో కూడా ఎక్కడికక్కడ పాజిటివ్ కేసెస్ ని ఐడెంటిఫై చేస్తూ మా పారిశుద్ధ కార్మికులు కూడా అక్కడ వెళ్లి స్ప్రే చేయడం గానివండి అవన్నీ కూడా సమర్థవంతంగా పనులు చేశారు ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా కౌన్సిల్ సభ్యులు కూడా మరి కరోనా వల్ల మరణించినటువంటి వారి దహన సంస్కారాల కోసం మున్సిపల్ నుంచి ఒక అంబులెన్స్ ని కూడా పెట్టుకొని తీసుకొని హైయర్ చేసుకొని అరేంజ్ చేయడం జరిగింది మరి మా పారిశుద్ధ కార్మికులు కూడా దాన సంస్కారాల కోసం వెళ్ళారు ఈ సేవలు స్టిల్ ఇంకా అందిస్తున్నారు ఎవరైనా కరోనాతో మృతి చెందిన వారు ఉంటే వారి కూడా అలాగే మరి పట్టణంలో మెయిన్ గా మార్కెట్ల విషయానికి వస్తే ఎంతో ఇబ్బంది పడుతూ ఒకటే మార్కెట్ ఉండేది టవర్ దగ్గర ఉన్నటువంటి చారిత్రక మార్కెట్ ఒకటి ఉండేది మరి కరోనా సమయం వల్ల అక్కడ కొంత ప్లేస్ కంజెస్టెడ్ ఉంది కొంత ఇబ్బంది పరంగా ఉందని అని ఎన్నో సంవత్సరాల క్రితం కన్స్ట్రక్ట్ చేసినా కూడా వినియోగానికి నోచుకోలేనటువంటి రైతు బజార్ని ఓపెన్ చేసి అక్కడికి మార్కెట్ షిఫ్ట్ చేయడం జరిగింది మరి అప్పుడు కూడా కావాలని కొంతమంది నాయకులు కొంతమంది మరి అంతకుముందు ప్రజాప్రతినిధులు అందరూ కూడా దుమారం రేపారు అవి ఇవి ఆరోపణలు చేస్తూ ఇంకా టవర్ మార్కెట్ ఓపెన్ చేయరు అదేదని కానీ అవన్నీ కూడా తోసిపుచ్చుతూ పట్టణంలోని మెయిన్ మార్కెట్ని కూడా మీట్ మార్కెట్ అభివృద్ధి చేస్తూ టైల్స్ కానీ పెయింటింగ్ కానివ్వండి వెజిటబుల్ మార్కెట్ పెయింటింగ్ కానివ్వండి ఆ షెడ్ కానివ్వండి అవన్నీ చేస్తూ మరి అక్కడ ఉన్న సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం కానివ్వండి అవన్నీ చేస్తూ ఆధునీకరించి మరి వినియోగంలోకి తీసుకొని రావడం జరిగింది రైతు బజార్లోని మార్కెట్లో కూడా జీఐ షెడ్ని కూడా ప్రజల కోసం ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది అలాగే ఈరోజు కౌన్సిల్లో అంగడి బజార్లో కూడా మార్కెట్ మరి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అక్కడ కూడా షెడ్ల నిర్మాణానికి ఈ కౌన్సిల్లో ఫండ్ కూడా కేటాయించడం జరిగింది ఒక 30 లక్షల రూపాయల ఫండ్ని అక్కడ షెడ్ కోసం మరి అలాగే మంచినీళ్ళ బావి దగ్గర కూడా ఒక మార్కెట్ ప్రపోజల్ ఉంది డెఫినెట్గా తొందరలోనే పనులు ప్రారంభిస్తాము జనాభా ప్రాతిపాదికన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సూచనల మేరకు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యుల కేటీఆర్ అన్న గారి సూచనల మేరకు జనాభా ప్రాతిపాదికన ప్రజలకు ఇబ్బంది కలగకుండా సౌకర్యవంతంగా ఉండేలాగా ఎక్కడికక్కడ కూడా మార్కెట్లు మా కౌన్సిల్ వచ్చిన తర్వాత ప్రారంభమయ్యాయి అలాగే ఇంకేమైనా గ్యాప్స్ ఉంటే డెఫినెట్గా కూడా ప్రారంభం చేసుకుంటాము ఆలోచన చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను పారిశుద్ధ్య పరంగా ట్విన్ బిన్స్ కూడా పట్టణం మొత్తంలో కొన్ని ఏర్పాటు చేసుకున్నాం పెద్ద చెత్త బుట్టలు తడి చెత్త పొడి చెత్త బుట్టలని ఇప్పుడు కూడా ఇంకొన్ని అవసరం ఉన్నాయని ఇంకొన్ని కూడా ఈ కౌన్సిల్లో పెట్టుకొని ఉన్నాము మరీ ముఖ్యంగా పట్టణంలోని ప్రజలందరికీ కూడా మరి సెప్టిక్ ట్యాంకుల గురించి అందరికీ కూడా దాదాపు సెప్టిక్ ట్యాంకులు ఉన్నాయి మరి ఆ సెప్టిక్ ట్యాంకులు నిండిన తర్వాత ఆ వ్యర్థాలు ఎక్కడ వేయాలో కూడా తెలియని పరిస్థితి చాలామందికి తెలియదు ఎక్కడ తీసుకెళ్ళేస్తారని అక్కడెక్కడ దూరంగా వేసి వెళ్తారు మరి ఆ పక్కన ఉన్న వాళ్ళకి దుర్గంధం దోమలు పందులు ఇవన్నీ కూడా మళ్ళీ అనారోగ్యం మరి ఇదంతా కాకుండా సెప్టిక్ ట్యాంక్ వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా ట్రీట్మెంట్ చేయడానికి ఎఫ్ఎస్టిపి ప్లాంట్ని కూడా నర్సింగాపూర్ దగ్గర ఒక 2 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయడం జరిగింది మరి తొందరలోనే అది కూడా ప్రారంభమవుతుంది మరి డ్రై వేస్టేజ్ ఏదైతే ఉందో అది రీసైకిల్కి పంపించే విధంగా డిఆర్సీసీ సెంటర్ని కూడా నిర్మాణం పనులు శరవేగంగా నర్సింగాపూర్ డంప్యార్డ్ దగ్గర నిర్మాణం జరుగుతుంది మరి ఇలా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కౌన్సిల్ ఫామ్ అయిన తర్వాత 48 వార్డులకు కూడా వర్కులు పెట్టడం జరిగింది మౌలిక సదుపాయాల వసతులు ప్రజలకు ఏవైతే అవసరం ఉన్నాయో వాటి దృష్ట్యా మరి అలాగే ప్రతి ఒక్కటి కూడా పారదర్శక పాలన అందించే విధంగానే మేము చూస్తూ ఉన్నాము ఎందుకంటే ఒక్కసారి ఎలక్షన్స్ అయ్యేంత వరకే పార్టీలు ఎలక్షన్స్ అయిన తర్వాత అందరం కలిసి పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పనిచేయాల్సిందే మరి ఈరోజు కౌన్సిల్ విషయానికి వస్తే పట్టణంలోని ఒక 20 ఐటమ్స్ని కౌన్సిల్ ఎజెండాలో పొందుపరచడం జరిగింది మరి ఈరోజు కౌన్సిల్ ఎజెండా అతిపెద్ద ఎజెండా సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాము మరి పట్టణంలోని మేము పట్టణ ప్రగతి కార్యక్రమం తిరిగి చూసినప్పుడు డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఎలాంటి ప్లాన్లు లేకుండా నిర్మించి ఉన్నాయి ఎలాంటి ప్లాన్లు లేకుండా మరి డ్రైనేజ్ వాటర్ ఎటు వెళ్తాయో తెలియదు ఎక్కడ కలుస్తాయో తెలియదు కొన్ని అయితే లెవెలింగ్ లేకుండా కొత్త డ్రైన్లే ఉన్నాయి మేము వచ్చిన కొత్తలో
ఎక్కడొక్కడ స్టాగ్నేటెడ్ అయి ఉన్నాయి. మరి ఇదంతా కాకుండా ఒక ప్లానింగ్ తో పట్టణం నలుమూలల కూడా మురుగు కాలువల నిర్వహణ చేసే విధంగా అలాగే స్ట్రాంగ్ వాటర్ వరద నీటి ఏదైతే ఉందో వాటికి అవి సాఫీగా వెళ్ళే విధంగా కూడా మేజర్ డ్రైన్లని అతిపెద్ద డ్రైన్లని 24 మేజర్ డ్రైన్లని కూడా ఈ రోజు కౌన్సిల్ ఎజెండాలో పొందుపరచడం జరిగింది. అలాగే మేజర్ రోడ్లు ఏవైతే ఉన్నాయో లింక్ రోడ్స్ ఒక 8 రోడ్లని ఈ రోజు కౌన్సిల్ ఎజెండాలో పొందుపరచడం అయినది. మరి ముఖ్యంగా మరి యువత యువత పట్టణ ప్రజల పట్టణ సంక్షేమం అభివృద్ధి ఎంత ముఖ్యమో పట్టణ ప్రజల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మరి పట్టణ అభివృద్ధి అనేది పట్టణ ప్రజల ఆరోగ్యం మీద కూడా ఉంటుంది. అలాగే వారి కోసం ఓపెన్ జిమ్లు 7 ప్లేసెస్ లో ఓపెన్ జిమ్లను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ రోజు లీడర్ గారు కౌన్సిల్ ప్రారంభమైన వెంటనే మరి ఎజెండా ప్రారంభించగానే ఒక ఇష్యూని లేవనెత్తడం జరిగింది. ఇష్యూని లేవనెత్తడం జరిగి మా ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి పెట్టారు, మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పెట్టలేదు, మైనారిటీలకు పెట్టలేదు, ఎస్సీ వాళ్ళ ఎస్సీ సోదరులకు ఎవరికి కూడా పెట్టలేదు అని అనగానే మా గౌరవ కోఆప్షన్ మెంబర్ గారు రియాజుద్దీన్ గారు అలాగే అనీస్ గారు వీళ్ళందరూ రేవగానే వారి మరి సభలో ఒక నిండు సభలో కౌన్సిల్ మీటింగ్లో వారిని అవమానించడం జరిగింది. మీకేంటి అవసరం, మీకు మాట్లాడే అధికారం లేదు అని వారిని అవమానించడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తున్నాం. నిండు సభలో అలా కౌన్సిల్ వారి గౌరవ కోఆప్షన్ సభ్యులు వారికి సమాన అధికారాలు ఉంటాయి, గౌరవ కౌన్సిల్ సభ్యులతో సమాన అధికారాలు ఉంటాయి కౌన్సిల్లో మాట్లాడడానికి అని గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ గారి సార్ త్రూ కూడా ఒక సర్క్యులర్ కూడా పాస్ అయింది. మరి నిన్ననే చూసి ఉన్నారు గౌరవ మీడియా మిత్రులు కూడా. గౌరవ కోఆప్షన్ మెంబర్స్కి కూడా గౌరవ కౌన్సిల్ సభ్యులతో సమాన అధికారాలు ఉంటాయి కౌన్సిల్లో మాట్లాడే అధికారాలని. మరి ఈరోజు అంత దారుణంగా వారిని అవమానించడం జరిగింది, మొహం పట్టుకొని మాట్లాడడం జరిగింది. ఇది ఎంతవరకు సబబు అని మరి దీనికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా నేను వారిని అడుగుతున్నాను, నిలదీస్తున్నాను. అలాగే మరీ ముఖ్యంగా మరి నేను చెప్తున్నాను, ఈరోజు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క వార్డుకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూనే చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఇందాక మీకు చెప్పినట్టు మేజర్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో పట్టణం అన్ని వార్డులను కలుపుతూ వెళ్ళేవి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్. మరి అవి అలాంటప్పుడు పట్టణం అన్ని వార్డులకు సంబంధించింది, 47 వార్డులకు సంబంధించింది కాబట్టి 48 వార్డుల ప్రజలకు కూడా వస్తుంది. మరి గౌరవ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గారు అడిగారు మరి మైనారిటీలకు ఏం పెట్టలేదని. మరి ఇక్కడే మీ కౌన్సిల్ ఎజెండాను చూస్తేనే తెలుస్తుంది మైనారిటీ లేవన్న విషయం. మరి 42 వార్డులో ఉస్మాన్పురా గ్రేవ్యార్డ్ పెట్టాము, మరి అది మైనారిటీ కాదా? హజారీ గ్రేవ్యార్డ్ పెట్టాము, అది మైనారిటీ కాదా? మోచి బజార్, జాంబాగ్ పెట్టాము, అవి మైనారిటీలు కాదా? మరి సందర్భంగా నేను అడుగుతున్నాను. మరి టీఆర్ నగర్కి పెట్టాము, టీఆర్ నగర్లో మైనారిటీలు ఎంతమంది ఉన్నారని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. మరి కిలగడ్డలో మొన్న మరి గౌరవ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గారు అన్నారు మా గౌరవ కౌన్సిల్ సభ్యులకు మరి చెప్తేనే వర్కులు పెడతారా, అందరిని అడగాలి కదా అన్నారు. మరి మీరు నన్ను తీసుకెళ్లారు మీ వార్డుకి, మా కిలలో ఉన్నటువంటి మా వార్డులో ఉన్నటువంటి కిలలో కందకం ఉంది, దాని చుట్టూ సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి మేడం, మాకు ఒక గోడ అవసరం ఉందని మీరు అడగగానే వెంటనే కౌన్సిల్ 20 లక్షల రూపాయల వ్యయంతో కందకం చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈరోజు కూడా వారు ఫోన్ చేసి అడిగితేనే నేను ఈరోజు వారి వార్డులో కూడా వర్క్ పెట్టాను 30 వార్డులో. మరి ఇది కూడా వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఈ నేను పెట్టిన వర్కులన్నీ కూడా ఆ గౌరవ కౌన్సిల్ సభ్యులు అడిగితేనే నేను పెట్టింది. ఎందుకంటే వార్డులో నాకు బాధ్యత ఉంటుంది 48 వార్డులకు. పట్టణ ప్రగతిలో నేను కూడా 48 వార్డులు తిరిగి ఐడెంటిఫై చేశాను, కానీ గౌరవ కౌన్సిల్ సభ్యులు వార్డులో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అది ప్రజలకు ఏది ఎక్కువ అవసరం ఉంది, ఏది ముందు చేయాలి, ప్రియారిటీ అనేది గౌరవ కౌన్సిల్ సభ్యులకు ఆ బాధ్యత ఉంటుంది. అలాగే చెప్పిన వర్కులు కూడా గౌరవ కౌన్సిల్ సభ్యులు వారు చెప్తే పెట్టినవే ఉన్నాయి. అంటే వారి నెసెసిటీ వారు ఏవైతే అడిగారో ముందు ఏవైతే అవసరం ఉన్నాయో వారికి పెట్టినట్టే జరిగింది. అలాగే కొన్ని వార్డులకి వర్కులు ఇందులో రాకపోవచ్చు, ఎందుకంటే పట్టణ ప్రగతి ఫండ్ అయినా 14th ఫైనాన్స్ ఫండ్ అయినా ఏ ఫండ్ అయినా కూడా దానికంటూ కొన్ని నార్మ్స్ కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారమే ఆ సంబంధిత వర్కులు ఆ సంబంధిత వార్డులకు కేటాయించడం జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో జరిగింది అదే, ఈరోజు ఎజెండాలో కూడా జరిగింది అదే. కొన్ని వార్డులకు వర్క్ రాకపోయి ఉండొచ్చు. మా వీసీ గారి వార్డు 44 వార్డు వారి వార్డులో కూడా ఈరోజు వర్క్ రాలేదు. అలా చూసినట్టు కూడా అంటే 36th వార్డు, 34 వార్డు, 32 వార్డు
ఇలా కొన్ని వార్డులు మరి 45 41 ఈ వార్డులన్నిటికీ కూడా వర్కులు రాలేదు అలా దాని అర్థం మరి దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నామా వార్డులను పట్టించుకోవట్లేదు అని మాత్రం కాదు కదా డెఫినెట్ గా ప్రజలందరూ చూస్తున్నారు ఏ వార్డులలో మేము వర్క్ చేస్తున్నాం ఏ వార్డులలో వర్క్ చేయట్లేదని డెఫినెట్ గా ప్రయారిటీ వైస్ చూస్తాము మరి గతంలో ఇందాక నేను చెప్పిన వార్డులని గత కౌన్సిల్లో ఆ వార్డులలో వర్కులు వచ్చాయి డెఫినెట్ గా కౌన్సిల్లో వర్కులు ఉన్నాయి ఈ గత కౌన్సిల్లో ఏ వార్డులకైతే వర్కులు లేవో ఈ కౌన్సిల్లో కొన్ని పొందుపరిచాము యాస్ పర్ నార్మ్స్ తర్వాత ఇందాక గౌరవ కౌన్సిల్ సభ్యులు మరి కౌన్సిల్ మీటింగ్ లో అడిగారు 24వ వార్డు గౌరవ బీజేపీ పార్టీ అభ్యర్థులు అడిగారు మరి వార్డు వర్క్ కూడా కన్సిడర్ చేస్తాం డెఫినెట్ గా వచ్చే కౌన్సిల్లో ఇందులో ఏ వార్డు వర్కులలో డెఫినెట్ గా వచ్చే కౌన్సిల్లో పొందుపరచడం జరుగుతుంది ఆ ఫండ్ గైడ్ లైన్స్ ని బట్టి అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు మరి ముఖ్యంగా మరి మా ఎసి సోదరులకు వర్క్లేం పెట్టలేదు అన్నట్టుగా మాట్లాడారు మరి వార్డు 12వ వార్డులో మరి 15 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది 28వ వార్డులో 22 లక్షస్ 8వ వార్డులో 18 లక్షస్ ఇలా 10వ వార్డులో టిఆర్ నగర్లో మరి ఈ రోజు కూడా మరి ఈ రోజు కౌన్సిల్ ఎజెండా విషయానికి వస్తే 12వ వార్డులో ఓపెన్ జిమ్ పెట్టాము 10వ వార్డులో వర్క్ పెట్టాము 30వ వార్డులో వర్క్ పెట్టాము 7వ వార్డులో వర్క్ పెట్టాము మరి ఇవన్నీ ఎస్సి ఏరియాలు కావాలని సందర్భంగా నేను వారిని అడుగుతున్నాను మరి వారి ఏరియాలో ఉన్నటువంటి కిలా పిహెచ్సిని మరి ఇంత వరకు ఒక అద్వాన స్థితిలో ఉండేది మరి ఆ డాక్టర్ గారు మొన్న కరోనా వ్యాక్సినేషన్ గురించి వెళ్ళినప్పుడు వారిని అన్న అడిగారు మేడం ఇంతకు ముందు చాలా ఘోరంగా ఉండేది ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఎంతో నీటిగా అయింది మరీ ముఖ్యంగా కిలా ముందు ఒక ట్రీ పార్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరు వెళ్ళి చూస్తే అత్యద్భుతంగా పచ్చగా ట్రీ పార్క్ కూడా కనిపిస్తుంది మరి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను గౌరవ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గారిని మరి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను మరి మీరు ఆల్రెడీ మీకు చెప్పిన వర్క్ కూడా మీకు ఇవ్వడం జరిగింది మీరు అన్నట్టు మైనారిటీల వర్కులు అన్నారు అవి కూడా ఇందులో పొందుపరచడం జరిగింది ఎస్సీ రిజర్వ్డ్ అన్నారు అవి కూడా పొందుపరచడం జరిగింది మరి ఫుల్లీ టీఆర్ఎస్ అన్నారు మరి నేను చెప్తున్నాను 42 వార్డ్ ఏ వార్డ్ అండి అలాగే మరి నేను అడిగితే 30 వార్డ్ ఏ వార్డ్ అండి టీఆర్ఎస్ వార్డా అలాగే మరి ఇంకొన్ని వార్డులు చెప్తున్నాను ఈరోజు అడిషనల్ ఎజెండా కింద తీసుకున్నాము కేవలం యువతి అతి చిన్న వయసులో మరి చైర్పర్సన్ గా అవకాశం దక్కింది మరి పట్టణ అభివృద్ధి చేస్తున్నారని ఒక ఓర్వలేని తనంతోనే బురద జల్లాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారే తప్ప మరి వరే ఉద్దేశం లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి మీరే ఆలోచించండి మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను మీరు సీనియర్ కౌన్సిల్ సభ్యులు మనందరం కలిసి పట్టణ అభివృద్ధి కోసం ప్రజల అవసరాల కోసం పాటుపడాలే తప్ప అవి ఇవి అంటూ కావాలని ఏవో చేయడాలు మరి కౌన్సిల్లో కావాలని ధర్నాకు దిగడాలు కౌన్సిల్ వదిలిపెట్టి వెళ్ళడాలు చేస్తున్నారు మరి ఈరోజు కౌన్సిల్ కూడా మీరు ఎందుకు వదిలిపెట్టి వెళ్ళారో మాకు తెలుసండి మరి మీ నాయకులు నిర్వహిస్తున్నటువంటి ఒక ధర్నా ఉంది ఆర్మూర్లో మరి దానికోసం వెళ్ళారు ఇది కూడా మాకు తెలుసు మరి మరి మీరు అడిగిన వాటికి కూడా మేము అన్నిటి కూడా సమాధానం చెప్పాము మాకు చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండానే కనీసం ఎజెండా కూడా చదవనివ్వకుండానే లేచి మీరు వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం ఎంతవరకు సబబు అని ఈ సందర్భంగా నేను వారిని అడుగుతున్నాను మిమ్మల్ని అడిగేదంతా ఒకటే మనందరం కూడా ఒక మంచి గౌరవప్రదమైన పోస్టులో ఉన్నాము ప్రజల గురించి ఆలోచిద్దాము పట్టణం గురించి ఆలోచిద్దాము మా గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారు కూడా పట్టణానికి యువత అవసరం ఎందుకంటే అస్తవ్యస్తంగా మారిపోయిన జగిత్యాలని అభివృద్ధి పదంలో అత్యంత సుందరంగా అభివృద్ధి దిశ ముందుకు తీసుకెళ్తుంది యువత అనేటువంటి గొప్ప ఆలోచనతో ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు మనందరం కూడా అందులో భాగస్వాములం అవుదాం వేరే ఏవి వేషజాలు పెట్టుకోకుండా ఈ సందర్భంగా వారిని కోరుతూ మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులకు మరియు గౌరవ కమిషనర్ గారికి అలాగే మరి ఒక విషయం మరి సందర్భంగా ఈరోజు నేను మీడియా సోదరులకు తెలిపాను ఒక 20 స్వచ్ఛ ఆటోలు అలాగే ఫాగింగ్ మిషన్లు ఒక టిప్పర్ మరొక స్వీపింగ్ మిషన్ కూడా తీసుకుంటున్నాము తొందరలోనే పారిశుద్ధ్య సేవల కోసం అవి కూడా ప్రారంభించుకోబోతున్నామని మీకు తెలియజేస్తాను మరి వెహికల్స్ పెరిగినప్పుడు ఆబ్వియస్లీ డీజిల్ ధరలు కూడా పెరుగుతాయి ఎందుకంటే డంపియాన్ దూరం పెరిగింది అలాగే ఇప్పుడు వెహికల్స్ కూడా ఒక 15 వెహికల్స్ ఎక్కువ పెరుగుతున్నాయి ఆబ్వియస్లీ డీజిల్ ధరలు కూడా పెరుగుతాయి ఎందుకంటే డీజిల్ రేట్లే పెరుగుతున్నాయి రోజు రోజుకి అంతకుముందు 60 రూపాయలు ఉండేది మేము వచ్చిన తర్వాత 82 రూపాయలకు పెరిగింది మరి మా గౌరవ
పత్రికా విలేకరులు మీడియా మిత్రులు కూడా కోరుతున్నాను మళ్ళీ రీతిల ధరలు పెరగాయి అని మాత్రం భూతద్దంలో చూస్తూ మాత్రం దయచేసి మాట్లాడకండి ఎందుకంటే మా కౌన్సిల్ ఫామ్ అయినప్పటి నుంచి మరీ ముఖ్యంగా కరోనా సమయంలో కూడా మాకు తోడుగా ఉండి మా సమాచారం ఏదైనా కూడా ప్రజల వద్దకు తీసుకొని వెళ్ళాను ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా సహకరిస్తూ ఉన్నారు మీకు మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా ప్రతి కార్యక్రమంలోను సహకరిస్తున్నటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు థాంక్యూ అంతా కూడా మాట్లాడాము సింగిల్ టెండర్ యాస్ పర్ రూల్ ఉంది సింగిల్ టెండర్ యాస్ పర్ రూల్ ఎక్సెస్ వెళ్ళని వరకు సింగిల్ టెండర్ ఓకే వేసుకోవచ్చు ఎక్సెస్ ఎవరు వెళ్ళలేరు సో అప్పుడు లీగల్ అవుతుంది కదా ఒక రూల్ అంటలేదు ఎక్సెస్ వెళ్ళినప్పుడు అది ఓకే కదా ఎందుకంటే లెస్ లో కూడా ఉన్నాయి ఒక్కొక్కటి 16% లెస్ 18% లెస్ లో ఉన్నా కూడా సింగిల్ టెండర్లు ఉన్నాయి వేసుకోవాల్సిన అవసరం ఉంది గత కొన్ని సంవత్సరాలుగా పట్టణాన్ని అస్తవ్యస్తంగా తయారు చేసింది ఎవరు మరి మేము వార్డులకు వెళ్తుంటే ఇంప్రాపర్ లేఅవుట్స్ ఇంప్రాపర్ కన్స్ట్రక్షన్స్ కూడా చాలా చూస్తూ ఉన్నాం డెఫినెట్గా ఎందుకంటే చాలా వరకు ఏరియాలు కూడా రైల్వే ట్రాక్ అక్కడెక్కడ తిప్పనపేటలో ఉంది యాక్చువల్గా అయితే మాస్టర్ ప్లాన్లో లింగంపేటలో ఉంది సో ఇట్లాంటివి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది మీరు చెప్పింది నేను చెప్తాను గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ హాస్టల్ ఇక్కడ నడిమడున ఉంటే అక్కడెక్కడ తీసుకెళ్ళి పెట్టారు ఇలా ప్రతి ఒక్కటి చూసుకుంటూ పోతూ ఉంటే మరి ధర్మపురి రోడ్ బైపాస్ రోడ్ సైడ్ ఉన్నంతా ఇండస్ట్రియల్ ఏరియా అక్కడ పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోయారు ఇలా ప్రతి ఒక్కటి ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్ 250 ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని రెసిడెన్షియల్ జోన్లో ఉన్నాయి ఆల్ ప్రైవేట్ స్కూల్స్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నాయి మరి తెలంగాణ తల్లి స్టాచ్యూ దగ్గర ఉన్నటువంటి మున్సిపల్ పార్క్ సెమీ పబ్లిక్ జోన్ ప్రతి ఒక్కటి మరి అంతెందుకండి గత ప్రభుత్వాల నాయకులు ఉన్నారు వాళ్ళ ఇంటి పక్క అటు ఇటు ఉన్న బ్యాంకులే ఉన్నాయి అవి రెసిడెన్షియల్ జోన్లోనే ఉన్నాయి మరి తెల్లవారు లేస్తే వాళ్ళు చూస్తూనే ఉంటారు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే ప్రతి ఒక్కటి యూనియన్ బ్యాంక్ ఉంది అది రెసిడెన్షియల్ జోన్లోనే ఉంది పెన్షనర్స్ భవన్ ఉంది అది రెసిడెన్షియల్ జోన్లోనే ఉంది ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ అప్పుడు ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ ఉంది పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ జోన్లో ఉన్నాయి కాలేజ్ టు ఓల్డ్ మున్సిపల్ లిమిట్స్ ఇండస్ట్రియల్ జోన్లో ఉంది మొత్తం ఇలా ప్రతి ఒక్కటి చెప్తూ పోతూ ఉంటే అంటే ఎప్పుడో 1899లో అమలైన మాస్టర్ ప్లాన్ యాజ్ పర్ రూల్ అయితే 20 ఇయర్స్ వరకు ఉంటుంది అంటే 2009 వరకు ఉంటుంది 2009 తర్వాత దాన్ని చేంజ్ చేయాలి వీ హ్యావ్ టు చేంజ్ పట్టణ అభివృద్ధి దృష్ట్యా మనం వాటిని జోన్ చేంజెస్ చేస్తూ ఉండాలి మేము వచ్చిన తర్వాత రీసెంట్గా సంజయ్ అన్న గారు దాన్ని బయటికి తీసుకొచ్చారు మరి దానికి తగ్గట్టు కౌన్సిల్లో కూడా కౌన్సిల్ ఎజెండాలో కూడా జోనల్ చేంజెస్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ కోసం కూడా కౌన్సిల్ తీర్మానం చేశాము ఆ గెజెట్ని కూడా డిటీసీపీ దగ్గర వెళ్ళి అక్కడ మాట్లాడి వారికి కూడా అందించడం జరిగింది తొందరలో జోనల్ చేంజెస్ వస్తాయి మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయని మాట్లాడారు గతంలో ఎన్ని బేల్ అయ్యాయి మరి ఇప్పుడు కొన్ని అంటే మా వరకు వచ్చినా డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకుంటాము ఖచ్చితంగా యాక్షన్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క వాయిస్లోని మేము చెప్తున్నాము గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు కంప్లీట్ లేఅవుట్తో ఉండాలి మరి ముందుకొచ్చి కట్టడాలు మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ ఉండొద్దని ఉంది డెఫినెట్గా గతంలో జరిగింది ప్రజలందరూ కూడా తెలుసు మా మీద చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు గతంలో జరిగింది ఇప్పుడు ఉండొద్దు మా మీద ఎంతో నమ్మకం ఉండి మమ్మల్ని గెలిపించి ముందుకు తీసుకొని వెళ్తున్నారు డెఫినెట్గా ఈ జోనల్ చేంజెస్ అవుతున్నాయి దానికి సంబంధించిన పర్మిషన్లు కూడా దానికి తగ్గట్టుగా ఇస్తాం ఇప్పుడు కూడా చాలామంది పర్మిషన్లు మొన్న రీసెంట్గా కూడా 2-3 వచ్చాయి పర్మిషన్లు కానీ దాని ద్వారా వచ్చే లోన్లు కానీ ఇబ్బంది ఉంది అని ఆ జోనల్ చేంజెస్ అయితే డెఫినెట్గా పర్మిషన్లు కూడా ఈజీ అవుతాయి అలాగే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నారు మరి దానికి తగ్గట్టు మా టౌన్ ప్లానింగ్ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మా దృష్టికి వచ్చిన తర్వాత మరి ఈరోజు వారిద్దరికి కూడా టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అలాగే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సోగాజులు కూడా జారీ చేయడం అయింది కొంత ఇల్లీగల్ మాకు అంటే చెప్పినవి సరిగా వెళ్ళట్లేదు అని కొన్ని మా ఫిర్యాదులు వచ్చిన దాన్ని బేస్ చేసుకొని మరి షోగాజులు కూడా ఇవ్వడం జరిగింది డెఫినెట్గా మాత్రం యాక్షన్ ఉంటుంది అంటే డీవియేషన్ కోసం పెనాల్టీ కూడా కట్టి ఉన్నారు అలాగే మీరు డిమాలిషన్ పెనాల్టీ కూడా కట్టి ఉన్నారు అలాగే మీరు డిమాలిషన్ అన్నారు డిమాలిషన్ గురించి ఎన్ఫోర్స్మెంట్ టీం ఉంటుంది చైర్మన్గా కలెక్టర్ గారు ఉంటారు అలాంటి టీం అనేది ఇంతవరకు ఫామ్ అవ్వలేదు అది మా పరిధిలో లేదు ఇబ్బంది కలుగుతూ ఉండొచ్చు ఎందుకంటే రోడ్లైనా డ్రైన్లైనా ఆ తవ్వడం ఆ దుమ్ము ధూళి కూడా చాలా వరకు ఇబ్బంది పడుతుంది నేను ఒప్పుకుంటాను కానీ ఒక పెద్ద మంచి పని జరుగుతుంది మరి అలాంటప్పుడు కొంత ఇబ్బందులు ఎదురవుతాయి అలాగే మరి వార్డ్ వార్డులో కూడా గౌరవ కౌన్సిలర్స్ గౌరవ ప్రజాప్రతినిధులు మరి
ప్రజలు కూడా ఏదైతే చివరి ఇంటి వరకు గల్లీ గల్లీలోని చివరి ఇంటి వరకు కూడా మీకు ఫోర్స్ తక్కువ ఉంది వాటర్ తక్కువగా వస్తుందంటే ట్యాప్ కనెక్షన్ ద్వారా వాటర్ తక్కువ వస్తున్నాయి లేకపోతే రిపేరింగ్ ఉంది అస్తే వాటర్ లేవు అనుకున్నా కూడా ఆ దృష్టికి తీసుకొని రండి గౌరవ కౌన్సిలర్స్ అయినా సరే మా దృష్టికైనా తీసుకొని రండి డెఫినెట్ గా మిషన్ భగీరథ పైప్ లైన్ వర్క్ అనేది త్రూ అవుట్ ది సిటీ జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఒక నాలుగు టీంలుగా పనులు చేస్తున్నారు మొత్తం 86 కిలోమీటర్ల వర్క్ ఉంది ఆల్రెడీ 6 కిలోమీటర్ల వర్క్ ఇంతకు ముందు అయింది ఇప్పుడు 80 కిలోమీటర్లు అనుకున్నాం కానీ 120 కిలోమీటర్ల వరకు కూడా వర్క్ జరగడానికి ఉంది అలాగే 16000 నల్ల కలెక్షన్లు దాంట్లో ఉన్నాయి మిషన్ భగీరథలో సో కనెక్షన్స్ ఇస్తారు కానీ మన మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ త్రూ వెళ్తది అంటే మిషన్ భగీరథ పైప్ లైన్ వస్తున్నా మున్సిపల్ ట్యాప్ కనెక్షన్స్ ఎక్కడైతే రిపేర్ లేవో మంచి సాఫీగా ఉన్నాయో అక్కడ మున్సిపల్ ట్యాప్ కనెక్షన్స్ ఉంటాయి మిషన్ భగీరథ ఇంటర్ కనెక్షన్ వస్తుంది అక్కడ అలాంటి ఏరియాలలో సో దాని ద్వారా మిషన్ భగీరథ మంచి నీరు వస్తుంది ఆల్రెడీ 2018 నుంచి మన పట్టణ ప్రజలకు మిషన్ భగీరథ మంచి నీరు అందుతుంది మన ధర్మ సముద్రం దగ్గర ఉన్నటువంటి ఫిల్టర్ బెడ్ దగ్గర ఉన్నటువంటి సంపు ద్వారా మిషన్ భగీరథ నీరు అందుతుంది ఇప్పుడు కూడా చిన్న చిన్న డ్యామేజెస్ వివిధ వార్డులలో ఏవైతే ఉన్నాయో ట్యాప్ కనెక్షన్స్ వాళ్ళ లెవెల్లో చేసుకుంటారు ట్యాప్ కనెక్షన్ దగ్గర రిపేర్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకంటే ఇందులో పొందుపరిచింది 120 కిలోమీటర్లు ఇందులో మెయిన్ పైప్ లైన్ ఉంటుంది ఇంటర్ కనెక్షన్ లైన్ ఉంటుంది ఆ ఇంటర్ కనెక్షన్ లైన్ మిషన్ భగీరథ ఇంటర్ కనెక్షన్ లైన్ ఈ ట్యాప్ కనెక్షన్కి ఇంటర్ కనెక్ట్ అవుతూ ఉంటుంది సో ఇందాక మీరు చెప్పిన ఇష్యూ కూడా అదే